మహిళలకు రక్షణగా కదులుదాం అనే కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు రూరల్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. మానవీయ విలువలను ఎత్తి చూపుతూ బంధాలను గుర్తు చేశారు. ఎస్పీ మాట్లాడిన ప్రతి మాట వందల ప్రశ్నలను కలిగిస్తూనే వేలాది ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఆమె వెళ్ళి పానీపూరి దగ్గర వాడు ఇలా చేస్తాడని అండంలో గుర్తించడంలో మేము విఫలమయ్యాం. ఒక తాతని పిలిచేవాడు ఈ విధంగా చేస్తాడని, రోజు ఆడుకునేవాడు ఇలా చేస్తాడని గుర్తించడంలో విఫలం పొందాం మేము. ఇది ఆపడంలో విఫలం పొందడానికి మేము ఇవన్నీ గుర్తించలేపాం మేము. దీన్ని ఎవరు చేస్తారు? ప్రభుత్వం చేస్తారా? పోలీసులు చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు అర్థమైపోయారు వీళ్ళు? మన చుట్టే ఉన్నారు, ఎక్కడ లేరు. ఒక టెర్రరిస్ట్ మన ముందు కనబడతాడు, ఒక దొంగ మన ముందు కనబడతాడు, ఒక లైంగిక దాడి చేసేవాడు. మీరు చూడండి, ప్రతి కేసులో కూడా ఒక పానీపూరి వాడు ఉంటాడు, ఒక తాత లాంటి వాడు ఉంటాడు, ఒక బాబా లాంటి వాడు ఉంటాడు, ఒక తమ్ముడు లాంటి ఉంటాడు, ఇంట్లో ఉన్నవాడే అవుతాడు. దాన్ని ప్రతిదానికి మనం వచ్చి చూడగలమా? పోలీసులు గుర్తించగలరా? అమ్మా, నిజం చెప్తున్నా, పోలీసులు అంత స్థాయికి మేము చేరలేదు. ప్రాణాలు ప్రాణం పెట్టి మేము ముందుకు వస్తాం. మనం అందరం కూడా రావాలి. అమ్మా, మన నిర్లక్ష్యంలోనే మన శత్రువు ఉన్నాడు. మనకు తెలియకూడని మన చుట్టూ శత్రువులు ఉన్నారు. వాళ్ళని మనం గుర్తించాలి. ఒకప్పుడు సంస్కృతి వేరు. ఉమ్మడి కుటుంబం, ఒక చెడ్డ మంచి వచ్చినప్పుడు మన పెద్దవాళ్ళు దాన్ని ఫిల్టర్ చేసేవాళ్ళు. మన పిల్లలకు వచ్చేసరికి అది మంచిగా మారేది. ఇప్పుడు అది లేదు. డైరెక్ట్ గా చెడు అనేది మన పిల్లలకి చేరుతుంది, మనకి చేరుతుంది. ఏ రూపంలో చేరుతుంది మనకి తెలుసు. సెల్ ఫోన్ అన్ని మనం చూస్తున్నాం, ప్రేరేపితం పొందుతున్నాం. మన శత్రువు మనలోనే ఉన్నాడు. మనందరం ర్యాలీ చేస్తున్నాం, మన మనసులోనే ఉన్నాడు. అవన్నీ బయటకు పెట్టిన రోజే మనం విజయం సాధిస్తాం ఖచ్చితంగా. అది ఎవరు చేయాలి? ఆడపిల్ల ఉన్నవాళ్ళే చేయాలా? కాదు. ఆడపిల్లని ఎలా పెంచుకోవాలో మనం అందరికీ తెలుసు, వారికి తెలుసు. కానీ అబ్బాయిలు ఉన్నవాళ్ళు, పిల్లలు కొడుకులు ఉన్నవాళ్ళకి లేదా బాధ్యత అంటే ఉంది. నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, వాళ్ళిద్దరికి ఆడపిల్ల ఎలా చూడాలని నేను చెప్తా. ఒక పోలీసుగా కాదు, ఒక తండ్రిగా చెప్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.